అయిపోయాను అంటే ఇంపౌండ్ అవుతాను అంటే ఈ రోజు ఇంకా పెరుగుండే అవకాశం ఉండేది. ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి దాదాపు 8 లక్షలు వస్తున్నా కూడా ఏ రోజు కూడా మేము 5 లక్షలు 7 లక్షలు అలా ఇంపౌండ్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని మోడరేట్ చేసుకోవడం దాటం జరిగింది. ప్రతిరోజు కూడా ఫ్లడ్ పెరుగుతూ 8 లక్షలు 8 లక్షలు క్యూసెక్స్ ఎవ్రీ డే వస్తుంటే, అంటే దాదాపు 70 టీఎంసీ వస్తుంటే, కేవలం 3-4 రోజుల లోపల సాగర్ శ్రీశైలం నిండిపోయే పరిస్థితి ఉంటే ఈయన మొత్తం వదిలేయమని ఉన్నాడు. 7 లక్షల పాటు ఇంకా కూడా వదిలేస్తుంటే అది పెరుగుద్దా తగ్గుద్దా? ఈరోజు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నా, రాయలసీమకు మళ్ళించలేదంటారు. రాయలసీమకు మళ్ళించాలి అంటే నువ్వు 880 పెట్టందే 881 పెట్టందే 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతామా లేదా? 880 అంటే దాదాపు 190 టీఎంసీ ఉండాల, రఫ్లీ 1 or 2 టీఎంసీ అలా తీసుకుంటే నువ్వు అని అంటే నీకు క్వశ్చన్ ఉన్నది 25 టీఎంసీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి సార్, మొత్తం వదిలేయమని రాయలసీమకి నీళ్లు ఇవ్వాలనే వద్దనే లేదు, 880 పెట్టి రాయలసీమకి నీళ్లు ఇస్తే కొరవ వచ్చే 8 లక్షల ఫ్లడ్ని కిందకు వదలాలా లేకపోతే ఎట్ట పంపించాలా? దానికి ఏమన్నా కొత్త మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని అడుగుతా సార్. ఫస్ట్ టైం 44,500 క్యూసెక్స్ పోతిరెడ్డిపాడు తర్వాత తీసుకుంది, ఫస్ట్ టైం సార్, దిస్ ఇస్ రికార్డ్. ఫుల్ ఫంక్షనల్ కాకపోయినా కూడా మొట్టమొదటిసారి రాయలసీమ. తర్వాత ఏమన్నారు సార్? రాయలసీమకి నీళ్లే లేవన్నారు సార్. రాయలసీమ వెలుగోడు ఈరోజు దాదాపు 14 టీఎంసీతో వెలుగోడుంది. అన్ని రిజర్వాయర్కి సంబంధించి దాదాపు గోరుకల్లులో దాదాపు 7 టీఎంసీ గోరుకల్లో ఉంది. గోరుకల్ నుంచి అవుకు రీచే 3 టీఎంసీ ఉంది. గండికోటకి దాదాపు 3 టీఎంసీ గండికోటకు చేరింది. గండికోట నుంచి రేపు కొరవ ఉన్న రిజర్వాయర్స్కి లిఫ్ట్ చేయబోతా ఉన్నాం. సోమశిల 3 టీఎంసీ ఉన్న సోమశిల ఈరోజు దాదాపు 13 టీఎంసీ ఉంది. రేపు ఇంకొక 3 టీఎంసీ ఆడే దాదాపు 17 టీఎంసీ సోమశిలలో ఉండబోతుంది. ఇవన్నీ ఆయనకి కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు. దాదాపు 46 టీఎంసీస్ పైగా కూడా రాయలసీమకు మేము తీసుకువెళ్ళటం జరిగింది. కొన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్టేట్ సీక్రెట్స్ అని కొన్ని ఉంటాయి సార్, అవి డిస్క్లోజ్ చేసి కొన్ని, ఎందుకంటే కొన్ని డ్రాయర్స్లో నీ దగ్గర కొన్ని ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కనీసం అవి తెలిసి కూడా స్టేట్ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన వ్యక్తి కూడా ఈ విధంగా నీచంగా మాట్లాడటం నిజంగా బాధేస్తుంది. తర్వాత పులిచింతల దగ్గరకు వద్దాం సార్. పులిచింతల్లో ఆయన చెప్పాడు, మీరు ఒకేసారి వదిలేశారు, కొంచెం దాచిపెట్టి వదులుంటే బాగుండేదని. సార్ పులిచింతలకు సంబంధించి మీకు 13వ తారీఖున మాకు 6 లక్షలు వస్తే వదిలింది 485,000 అంటే ఇంపౌండ్ చేసుకునే దానికి చిన్న చిన్నగా దాన్ని రేస్ చేస్తాం. ఆయన చెప్పినట్టు 15, 16 కానీ వచ్చింది వచ్చినట్టు వదలకుండా నిదానంగా 6 లక్షలు 6 లక్షలు కానీ వదులునుంటే ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్పాడు. 6 లక్షలు 6 లక్షలు ఇంపౌండ్ చేస్తుంటే సార్ ఏదైతే మనకున్న ఎఫ్ఆర్ఎల్ కన్నా కూడా ఎఫ్ఆర్ఎల్కి టచ్ అయ్యి దాదాపు ఇంకా కూడా వెనకున్న ఊర్లన్నీ కూడా ఎఫ్లెక్స్ పెరిగి మునిగిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు నువ్వు 7 లక్షలు పైనుంచి వస్తుంటే 6 లక్షలు వదులునుంటే అంటే నీకు ప్రతి రోజు 1.5 లక్షల క్యూసెక్స్ యాడ్ అయ్యిందన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అంటే ఒకేసారి నువ్వు మీరు చెప్పినట్టు నేను కాదు మేము కాదు నింపి వదిలేది, ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దాదాపు 10 లక్షల క్యూసెక్స్ వచ్చిన మాట వాస్తవం కాదు. ఎందుకంటే 7 లక్షల 5 వేల పైనుంచి వస్తుంటే ఎప్పటికి మనం వదలకుండా 6 లక్షలే ఉంటే దాదాపు 1.5 యాడ్ అయితే వచ్చిన మాట వాస్తవం కాదా? తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చే తలకే 3 టీఎంసీ ఉండాల్సింది, 4 టీఎంసీ ఉంచి నాది ముంచారు అన్నారు. ఆ మాట కూడా అన్నాడు సార్. సార్ ప్రకాశం బ్యారేజ్ 13వ తారీఖున మేము పొద్దున గేట్స్ వెతితే మొత్తం 70 గేట్లు వెతితే ఏదైతే పాండ్ని 12 ఫీట్లో పెట్టి 9 ఫీట్ గేట్స్ కానీ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని క్లియర్ కండిషన్ అంటారు సార్. అంటే ఎంత వాటర్ వచ్చినా కూడా ఇంకా గేట్స్కి తగలదు అది. అది 5 లక్షలు 6 లక్షలు వెళ్ళేటప్పుడు దాదాపు మీకు చూస్తే మాక్సిమం లెవెల్ ఈసారి 18.2 ఫీట్కి వెళ్ళింది. అంటే
9 feet అనేది ఏదైతే ఇప్పుడు మనం పైకి ఎత్తిన తర్వాత పాండ్ లెవెల్ 12 ఉంటే 398 క్యూసెక్స్ పోతే, అదే నీకు 7 లక్షల క్యూసెక్స్ అయితే ఆటోమేటిక్ గానే పాండ్ లెవెల్ పెరుగుతుంది 18 లెవెల్ కి. అప్పుడు ఆటోమేటిక్ గాను అది స్టోరేజ్ కిందకి రాదు సార్. అది స్టోరేజ్ అంటే ఏంది, నువ్వు గేట్స్ అన్ని మూసేసి నింపితే స్టోరేజ్. కానీ ఎక్కడైతే పారుదల నీకు ఫ్లడ్ అనేది వెళ్ళిపోతున్నప్పుడు లెవెల్ పెరిగితే దాన్ని స్టోరేజ్ అని ఎలా అంటాం సార్? దాన్ని స్టోరేజ్ అంటారా అంటున్నా. వాట్ ఈస్ స్టోరేజ్? గేట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఉన్నదానికన్నా ఎక్సెస్ పెడితే దాన్ని స్టోరేజ్. కానీ గేట్స్ అంతా పైకి లిఫ్ట్ చేసేసిన తర్వాత దాదాపు 7 లక్షల క్యూసెక్స్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కూడా పాండ్ లెవెల్ పెరుగుతుంది. పాండ్ లెవెల్ 12 feet నుంచి దాదాపు 18.2 feet దాకా పెరిగినప్పుడు ఖచ్చితంగా అది ఆ క్వాలిటీ అది 3 అవుతుంది 4 అవుతుంది 5 కూడా వచ్చు. అది దట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉండదు. కానీ దాన్ని స్టోరేజ్ గా తీసుకొచ్చి దాన్ని స్టోరేజ్ గా పెట్టారు. నా ఇల్లును ముంచారు రోజు మీరు చూస్తే ప్రతి గంట ప్రకాశం బ్యారేజ్న 14వ తారీఖున 12 లెవెల్కి రీచ్ అయిన తర్వాత అప్పుడు 397 ప్రతి గంట మీరు చూసుకోవచ్చు. దాదాపు 18 లెవెల్ వచ్చి 17వ తారీఖున వెళ్ళింది. అప్పుడు ఆ ఒక 6 గంటలు మాత్రమే 853,000 క్యూసెక్స్, ఆ ఒక్క 6 అవర్సే. తర్వాత ఎప్పుడు కూడా 8 టచ్ అవ్వాలి, అంత 7 లోపలే ఉండటం జరిగింది. అప్పుడు పాండ్ లెవెల్ పోయే పారుదల నీళ్ళు అప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కెపాసిటీ రైజ్ అయి ఉంటుంది. అప్పుడు గేట్స్ కూడా టచ్ అవుతుంది, అది 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు. దాన్ని కూడా స్టోరేజ్ గా తీసుకొని నా ఇల్లు నాకు బాధ ఎక్కడేస్తుంది అంటే, ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఏదైనా చెప్తే నన్ను చూసి నేర్చుకోండి మేనేజ్మెంట్ అన్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చూసి నేర్చుకోవాలి, పుష్కరాల్లో 38 మంది చంపేసిందే, కృష్ణా పుష్కరాల్లో 5 మందిని చంపేసిందే, 1998లో ఫ్లడ్ ఈ విధంగా మేనేజ్ చేయకుండా పవర్ హౌస్ ను ముంచేసిందే, ఇదే ఫ్లడ్ మేనేజ్మెంట్ అని అడుగుతున్నా. ఈరోజు మా అధికారులు 2 జిల్లా కలెక్టర్స్ కానీ అధికారులు ఇరిగేషన్ అధికారులకి ఈరోజు ఒకటే అందరూ చేసిన ఎఫర్ట్ కి, సార్ ఒక్క మనిషి ఈ ఫ్లడ్ ప్యాసేజ్ లో ఎక్కడ చనిపోవాల, ఒక పశువు కూడా చనిపోవాల, ఒక క్యాటిల్ కూడా నష్టం కాల, బ్రీచెస్ కూడా లేవు. ఇనండేషన్ అయింది రివర్ బెడ్ మీద ఉన్న పొలాల దగ్గర నుంచి హౌసెస్ కి ఇనండేషన్ జరిగింది. దానికి మా ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా డ్యామేజ్ కట్టించడానికి అన్ని ఆ రైతాంగాన్ని ఆదుకునే దానికి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. అది పూర్తిగా కూడా ఎనిమరేషన్ చేస్తున్నాం ప్రతి హౌస్ ని, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేదానికి. దాన్ని వదిలేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇంకొకటి కూడా చూశాను ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు, 9-10వ తేదీ లోపల 9,46,000 క్యూసెక్స్ శ్రీశైలంకి వచ్చేసింది అని. కేవలం 12వ తారీఖున నాడు మనకి 12 కూడా కాదు 14th అనుకుంటా, 14th 9 లక్షలు టచ్ అయింది కానీ శ్రీశైలంకి. ఆయన చెప్పిన 9-10వ తారీఖు కేవలం 3 లక్షలు మాత్రమే ఇన్ఫ్లో ఉండింది. దాదాపు 890 టీఎంసీ, మీరు 2009 ఫ్లడ్ తీసుకుంటే 715 టీఎంసీలోనే ప్రకాశం బ్యారేజ్ 10 లక్షల క్యూసెక్స్ దాటిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు 890 టీఎంసీ ఈరోజు శ్రీశైలం రిలైజ్ అయినా 7 లక్షలు ఆన్ యావరేజ్ కూడా ప్రకాశం బ్యారేజ్ కి టచ్ కాలేదు అంటే, ఇంకో మాట అన్నారు మొత్తం వదిలేసుంటే అని, ఈసారి మీరు ఫ్లడ్ ని గమనించారంటే సార్ ఒకేసారి ఫ్లడ్ రిసీడింగ్, మామూలుగా రిసీడ్ అయిన తర్వాత 15-20 టీఎంసీ కూర్చున్న దాన్ని నింపుకుంటాం, కానీ ఈసారి ఫ్లడ్ చూస్తే మీరు కేవలం 2 రోజుల్లో పూర్తిగా ఫ్లడ్ ఆగిపోవటం జరిగింది. ఆయన చెప్పినట్టు ఒకవేళ మొత్తం వదిలేసి ఉంటే ఈరోజు డ్యామ్స్ లో నీళ్లుండే కాదు, ఎందుకంటే రిసీడింగ్ ఫ్లడ్ పూర్తిగా అయిపోయింది ఒకేసారి. మీరు చూస్తే దాదాపు 3 లక్షల నుంచి 1,90,000 పడిపోయి 60,000 పడిపోయింది, అంటే కేవలం 2 రోజుల లోపల పూర్తిగా దిగిపోయింది. ఆయన చెప్పినట్టు ఆ మోడరేషన్ చేసుకోకుండా ఇంపౌండ్ చేసుకోకుండా కానీ చేసుకొని ఉంటే పూర్తిగా ఈరోజు రిజర్వాయర్లు నీరు లేకుండా ఉండేవి, అలాగే రాయలసీమకి నీళ్లుండేవి కాదు. ఈరోజు ఎంత నీచంగా వీళ్ళ జనాలకి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలా, 300 టీఎంసీ సముద్రం పోకపోతే రాయలసీమకి నీళ్ళని వీళ్ళేదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరే మళ్ళీ శ్రీశైలంలో అంతదాకా నిండేదాకా ఆపాడు, నీళ్లు వదిలేయాల్సిందంటారు. అంతదాకా నింపకపోతే 880 దాకా నింపకపోతే నువ్వు 44,000 ఏ విధంగా తీసుకునేవాడివి, ఏ విధంగా రాయలసీమకి నీళ్ళు అందించేవాళ్ళు. ప్రజల్ని తప్పుదోవ పట్టేయటం,
20 రోజుల లోపల నువ్వు ఎంత నీళ్లు తీసుకెళ్ళవచ్చు? ఈరోజు ఫుల్ కెపాసిటీ పోయినసారి కూడా ఇదే లెవెల్కి ఉన్నప్పుడు మీరు ఎంత తీసుకున్నారు? 44,000 టచ్ చేయగలిగారా? ఈరోజు 44,000 దాటి 44,500 తీసుకోవటం మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక అధికారులు చేసిన ఒక మంచి పనిని కూడా మాటకు వస్తే సీఎం రివ్యూ చేయలేదు. ఏ సీఎం గారు అమెరికాలో ఉన్నారు, మా అందరికీ చెప్పారు, నాకు అర్థం కావట్లా. రివ్యూ అంటే రోజు ఒక ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకుని మేము రివ్యూ చేసామని డబ్బు కొట్టుకోవటమా? కాదు, ఎప్పటికెప్పుడు మా అధికారులతో టచ్లో ఉండి ఎంతవరకు జరిగింది, ఎలా ఉంది, ఏంది అనేది మానిటరింగ్ చేసుకోవటం కూడా రివ్యూవే. నాకు వింటే వీళ్ళు కూడా హడావుడైపోయింది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా పుష్కరాలు వస్తే డబ్బు, ఫ్లడ్ వస్తే డబ్బు, ఏదైనా తుఫాన్ విపత్తు వస్తే కలెక్షన్లు అలవాటు పడిపోయి, కక్కుర్తి పడి అలవాటు పడిపోయి ప్రతి దాంట్లో ఇష్టానుసారంగా తినిపోయి అలాగే ఉంటుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం కూడా. ఈరోజు ధైర్యంగా చెప్తాం, ఇంత జరిగినా కూడా మా దగ్గర నుంచి వేస్టేజ్ ఆఫ్ మనీ తీసుకుంటే ఈరోజు చాలా తక్కువ. ఈరోజు అధికారులతో అందరితో కూడా కాన్స్టెంట్ టచ్స్తో ఉండి మేము ఈరోజు మానిటరింగ్ చేయగలిగాం. మాటకు వస్తే ఆయన ఇంటూ చుట్టూ తిరుగుతాడు. ఆయన నా ఇల్లు ముంచాలనుకుంటున్నారు, నా ఇల్లు ముంచాలనుకున్నారు, నీ ఇల్లు ఎవరు కూడా ఎవరు ఇల్లు ముంచరు సార్, వాళ్ళ ఇల్లు వాళ్ళే ముంచుకుంటారు. నది ఒడ్డున పోయి నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత నీ ఇల్లు మునక్క కాక ఇంకేం జరుగుద్ది? నీ ఇల్లు దాటుకొని నీళ్లు పోవు కదా. దారిలో నీ ఇల్లు ఉన్నప్పుడు నీళ్ళు ఇది లేదు. ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అపర మేధావి ముఖ్యమంత్రి గారు గజనీ మొహమ్మద్ ఇల్లు అని అనుకుంటారా? కాదు కదా, నీళ్ళకి తెలియవు కదా, వచ్చినప్పుడు తగిలిపోతాయి అంతే తప్ప నా ఇల్లు ముంచడం వచ్చిన నాయించడం. ఇంకో పత్రిక కూడా సార్, ఇదే అడుగుతున్నా పత్రిక ద్వారా కూడా, 845 ఫీట్లో అడుగులు దీంట్లో లెవెల్లో 44,000 క్యూసెక్స్ తీసుకోవచ్చు, తీసుకోవాలి లెవెల్ అన్నారు. ఇదిగోండి ప్రతి అడుగుకి సంబంధించి ఎంత డ్రా చేయగలుగుతాం పోతిరెడ్డిపాళ్ళు. 845లో కేవలం 900 క్యూసెక్స్ తీసుకోవచ్చు మొత్తం. ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు. సంతోషంగా ఉన్నారు, ఒక పక్క నీళ్ళు వచ్చినాయి ఎంతో కొంత పంటలు వేసుకోవచ్చని, ఒక పక్క వరద, ఒక పక్క ఫ్లడ్ వచ్చి కొన్ని ఇల్లు ఇన్నండేషన్ అయినాయి, అన్ని రకాలుగా ఆదుకుంటాం. అంతే తప్ప ఆయన 5 సంవత్సరాల్లో మిగిల్చిన రిటైనింగ్ వల్ల ఆయన కట్టుంటే పోయిండేది, అది కట్టలా దాన్ని కూడా ఇస్తే మా మీద వేస్తుంది. నీళ్లు రాక రెండు ముందే కింద సామాన్ అంతా పైన వేసుకుని హైదరాబాద్ జంపు 2 రోజుల ముందే, అంటే ఆయన 2 రోజుల ముందే ఊహించినట్టున్నాడు. ఏంది మేము ఆయన నీళ్లు ముంచబోతున్నాం, ఆయన ఇంటి మీద డ్రోన్ వస్తుంది అని చెప్పి 2 రోజుల ముందే కింద సామాన్ తీసుకుని పైన పెట్టేసి, ఇది ప్రీ ప్లాన్డ్ డ్రామా. వెళ్ళిపోయాడు, అంతా తగ్గిపోయిన తర్వాత ఒకరోజు అటా తిరిగాడు, ఒకరోజు ఒక 70 నిమిషాల పాటు ఒక ఊపి టుప్ 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 అని చెప్పి అంతా ప్రజల్ని చేసి మాట్లాడు, మళ్ళీ ప్యాకప్ హైదరాబాద్కి, మళ్ళీ ప్యాకప్ ఎక్కడ సార్ ఇది? ఈరోజు క్లియర్గా ప్రతిదీ, ఈరోజు ఎవరు కూడా ఎవరిల్లు ముంచాలనుకోరు, వాళ్ళు ఇల్లు వాళ్ళే ముంచుకుంటారు. ఆయనకే పొంతం లేదు, ఒకసారి నింపాలంటాడు, ఒకసారి నింపకూడదంటాడు, ఒకసారి ఇంపోర్ట్ చేయండి అంటాడు, ఏ విధంగా అది ఆయనకే చెల్లింది. మరి ఇంకేమైనా ఉంటే అడగచ్చు, అడగచ్చు సార్. ఫ్లడ్ ఇంకోటి సార్, ఫ్లడ్ కుడ్ హావ్ బీన్ మేనేజ్డ్ బై 2 లక్షల నుంచి 3 లక్షలకి, 2.5 లక్షల 3 రోజులకి, 1.5 లక్ష ఒక రోజుకి మేనేజ్ చేయొచ్చు అంట. ఎట చేస్తారు సార్? రోజుకి 8 లక్షల క్యూసెక్స్ ఆ దాదాపు 20 రోజుల్లో మేజర్ రోజులంతా 8 లక్షలు 7.5 లక్ష పైన నుంచి వస్తుంటే, 70 TMC చక్కన రోజుకి వస్తుంటే 1.5 లక్షకి ఎట్ట తగ్గుతుంది సార్? ఏ విధంగా తగ్గుతుంది? పులిచింతల కెపాసిటీ వచ్చే 5 లక్షలు వస్తే ఒకే రోజు నిండిపోద్ది, కానీ ఒకే రోజు నువ్వు ఇంపోర్ట్ చేయడానికి దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈరోజు పులిచింతలు గమనించి సబ్మర్జెన్స్ ఉంది, ఏమైనా ఒక నష్టం జరిగిందా? ఇద్దరు కలెక్టర్లు, తెలంగాణలో సూర్యాపేట కలెక్టర్, ఇక్కడున్న కృష్ణా కలెక్టర్, గుంటూరు కలెక్టర్ ముందే అడుగు వేసి ముందే వాళ్ళకి ఇది చేయబట్టి పూర్తిగా కూడా మనం ఇవాపరేట్ చేయగలిగాం. ఈరోజు దాదాపు 42 TMC ఈరోజు మనం పెట్టగలిగాం. ఇది ఒక ప్రభుత్వం విజయం కాదా? దీన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇంత ఇదిగా రాజకీయాల్లో దిగజారొచ్చు? అధికారం అందరికీ పోతుంది, నీకు రేపు గతంలో 9 సంవత్సరాలు పోయింది, ఈసారి పోయింది, అంటే ఈసారి శాశ్వతంగా పోయింది అనే ఒక భయం నీలో ఉంది. నేను కాదన్నట్లే, ఎందుకంటే నీకు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్కేపబుల్ కాబట్టి నీకు ఆ భయం ఉంది. కానీ దానికోసం అంత దిగజారిపోవాలి రాజకీయాల్లోకి, ఇష్టానుసారంగా
14 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ సీఎం మాటకు వస్తే మాకేం తెలియదు అంటారు. ఈరోజు ఇంతకన్నా ప్రతి లెక్క ఈరోజు మీరు ఒక్కటి అడుగుతాను సార్, మా మీద మాజీలు మాట్లాడుతుంటారు, మాటకు వస్తే ముంచేశారు అంటారు. ఏ రోజున ఇదిగా ఒక లెక్క కూర్చొని చెప్పగలిగారా? ఒక్క రోజున చెప్పారా సార్ మాటకు వస్తే మా ఇల్లు ముంచారు, మా రివ్యూ పెట్టలేదు, మాటకు వస్తే మా ఇల్లు, ఓహో రివ్యూ పెడితే నాకు తెలిసింది ఏంటంటే సార్, నాకు అర్థమవుతుంది రివ్యూ పెడితే అంటే మామూలుగా టెంకాయ కొడితే కోటి, స్పిల్వేకి హారతిస్తే 2 కోట్లు అంటే అన్ని అలా కొట్టాయని కొట్టేలా సార్ మా రివ్యూలు? వీల్ హ్యావ్ అవర్ క్లోజ్ డోర్స్ ఉంటాయి, మేము మాట్లాడుకుంటాం, ఫోన్ చేసుకుంటాం, మా టచ్ ఉంటాం, ఎలా ఉంది సార్ ప్రతిదీ కూడా కడుక్కుంటుంటాం. అంటే ఎట్లా ఈయన పక్కన కూర్చోబెట్టుకుని రివ్యూ చేస్తామా, ఈయన పక్కన కూర్చోబెట్టుకుని ఫోన్లో మాట్లాడుకుంటామా? అర్థం కావట్లా. ఈ రోజు కూడా ఎంత అని లెక్కలే, 300 పోతుంది రాయలసీమకు తీసుకెళ్లేదని మాట్లాడతారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు సార్. సార్ లాస్ట్ ఇయర్ వీళ్ళు కూడా ఇదే లెవెల్లో శ్రీశైలం ఉంటే 38 టీఎంసీ తీసుకోగలిగారు ఒక నెలంతా. ఈ రోజుకి మేము దాదాపు 42 టీఎంసీ పోతిరెడ్డిపాళ్ళు తీసుకున్నాం, 7 రోజులు ఇంకొక 60 టీఎంసీ ఈ నెలలో మేము తీసుకెళ్లిపోతున్నాం సార్. మాకు వచ్చిన ఈ ఒక నెల రోజులు వాటర్ పోయిన సార్ కూడా మీకున్న కన్నా కూడా ఎక్కువ తీసుకుంటున్నాం. అది మర్చిపోయి ఏ రోజు ఏది కూడా ఒక ఇది లేకుండా ఇష్టానుసారంగా 2 ఎక్కడే చెప్పారు కదా సార్, 3 నుంచి 4 టీఎంసీకి స్టోరేజ్ చేసే ఉంటాం. స్టోరేజ్ ఏం చేయలే, పోతున్న నీళ్లు ఎక్కువ వస్తే ఆ హైట్కి ఇంపౌండ్ అవటం అది సహజం, నేను కాదు ఎవరైనా కూడా అది కామన్ సెన్స్. ఇంతదానికి గంట సేపు 1.5 గంట సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరం లేదు సార్, 10-15 నిమిషాలు చెప్పచ్చు. అదే సార్, ఇప్పుడు ఏ క్లారిటీ చెప్పమనండి. ఇప్పుడు ఆల్మట్టి నుంచి మనకి 804 ఉంది సార్ వాటర్ వచ్చేదానికి, ఏది లెవెల్ 31 టీఎంసీ ఉంది. నీకు ఆల్మట్టి నుంచి ఒక అదే ఆల్మట్టి నారాయణపూర్ ఆ నుంచి 197,000 వస్తుంది అంటే ఎంత వస్తుంది? ఒక 18 టీఎంసీ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి రియలైజేషన్ అంత ఇంకా తక్కువ కూడా అవచ్చు. నీకు 32 టీఎంసీని అది ఇంపౌండ్ అవుతా రావాలి కదా, 884లోకి వదిలేవు కదా, ఇక్కడ నుంచి వస్తుంది అని చెప్పి 884 వదిలేవు కదా కింద నుంచి, దానికి క్రెస్ట్ లెవెల్ దాటాలి కదా. క్రెస్ట్ లెవెల్ దాటిన తర్వాత మీరు చెప్పినట్టు రాయలసీమకు నీళ్లు అందించాలంటే 44,880 దాకా ఆగాలి కదా. 880 దాకా ఆగకుండా నీళ్ళు అందించలేము కదా, 880 దాకా వెళ్తేనే 44,000 ఇవ్వాలి కదా. సో అది పెరిగే కొంది ఒక్కొక్క రోజు 30-40 టీఎంసీ వస్తున్నప్పుడు ఏదైతే 880 దగ్గర మేము గేట్స్ ఓపెన్ చేసాం, 850 నుంచి 860 దగ్గర నుంచి మీ స్టార్టెడ్ ఏదైతే పొత్తిరెడ్డిపాళ్ళ నుంచి స్టార్ట్ చేసాం, సో ఆటోమేటిక్గా ఒక రోజు 40-50 టీఎంసీ వచ్చేస్తుంటే 5 లక్షలు 6 లక్షలు వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా నేను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సాగర్ కుదులుతాం. ప్లస్ సాగర్ గేట్స్ తెలంగాణ వాళ్ళు ఆపరేట్ చేసినప్పటికీ కూడా ఏదైతే క్రెస్ట్ లెవెల్ దాటిన పొద్దున్నే సాగర్ వాళ్ళతో కూడా మాట్లాడి మేము రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ తీసుకున్నాం కదా, వి స్టార్టెడ్ టేకింగ్ ఫ్రమ్ 5th కదా, 4th నుంచే ముచ్చుమరి స్టార్ట్ అయింది హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకోండి. పోతిరెడ్డిపాటి ముచ్చుమరి అంతన్నా 2000 క్యూసెక్స్ తో స్టార్ట్ అవుతాను, 2700 అంతే, 1000 క్యూసెక్స్ ముచ్చుమరి అది మళ్ళీ ఎవరు హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకున్నాం కదా. సి హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు మొత్తం కొట్టినా కూడా 5-6 రోజులు కొడితే ఒక టీఎంసీ పోతున్నా, మొత్తం 5-6 రోజులు కొడితే ఒక టీఎంసీ పోతుంది. ప్లస్ ఇంకా కూడా ఏంటంటే కనీసం పోతిరెడ్డిపాడిని పూర్తిగా కూడా డెవలప్ చేస్తున్నా కూడా పూర్తిగా హెచ్ఎన్ఎస్ కెనాల్స్ కూడా ఇంకా పూర్తిగా అది తీసుకునే కెపాసిటీస్ లేవు. 5 సంవత్సరాలు చేస్తున్నా కూడా ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కేవలం ఒకే రోజుకి మిమ్మల్ని అడుగుతున్నాను సార్, 880 దాకా మీరు 44,000 తీసుకోలేము కదా, రాయలసీమకు పండించాలంటే అక్కడి దాకా పూర్తిగా ఇంపోర్ట్ చేస్తేనే కదా ఇవ్వగలుగుతాం. తీసుకోండి ఈ నెల మొత్తం సార్, ఇంకా 7 రోజులు ఉంది. ఏమని ఇంకా ఎక్కువ తీసుకున్నామని ఇచ్చిందా నేను? సరే ఒకటి సార్, సంతోషమే కదా. అదే సార్, సర్ప్లస్ వాటర్ ని అకౌంటబిలిటీ తీసుకురావద్దు అని చెప్పి ఈసారి నెక్స్ట్ సార్.
ఇంకోటి కూడా చెప్పాడు, ఒక్క ఫీటర్ కి ఇచ్చేస్తుంటే 50 టీమ్స్ స్టోర్ చేయొచ్చింది. ఏం సార్ ఇది, ఒక్క ఫీట్ కి 50 టీమ్స్ స్టోర్ చేయొచ్చు? నేను చెప్పండి సార్, మీరు చెప్పండి. 299 టీఎంసీ ఉన్నింది, ఎప్పటికీ 14th అనుకుంటా, 15th అంటే ఇంకా మనకి 16 టీఎంసీ ఉంది. ఆ ఒక్క ఫీట్కి 50 టీఎంసీ స్టోర్ చేయొచ్చా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 312 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటే, 299 టీఎంసీ అప్పటికే ఉంటే, ఒక అడుగుకి 50 టీఎంసీ అంటే 14-13 ఉంటుంది, 50 టీఎంసీ స్టోర్ చేయొచ్చు అని చెప్పారు అంటే ఇంకా ఏమనాలి సార్ చెప్పండి. ఇంకా 301 టీఎంసీ 15th 299 ఉంది, 16th 301 టీఎంసీ ఉంది అంటే 10-12 ఉంది. ఇంకా 50 టీఎంసీ ఎక్కడుంది సార్? 50 టీఎంసీ స్టోర్ చేయొచ్చు అన్నారు. ఆయన చెప్పినట్టుగా ఇంకా కానీ మేము వదులు ఉంటే 10 లక్షల దాటు ఉంటుంది సార్. 6 లక్షలు పులిచింతలు కానీ మెయింటైన్ చేయ, ఈరోజు పులిచింతలు కూడా మీకు ఇవన్నీ కూడా సార్ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే ప్రభుత్వం చెప్పేది కాదు సార్. 14 తారీఖున సార్ ఈవెన్ మీరు తీసుకుంటే 5 లక్షలు వస్తే మేము 3.5 లక్షలు, తర్వాత 5 లక్షలు 3,99,000, 5 లక్షలకి వస్తే 6 లక్షలు అట్లా వదులుకుంటా వచ్చిన మనకు వచ్చే దీంతో పోలిస్తే 6 లక్షలు ఇంపౌండ్ చేసుకుంటా వదులుంటే పెరుగుండేదే కాదా? ఇంకోటి కూడా సార్, ఇంకో దగ్గర ఒకటి చూపిస్తాను. వచ్చిన దానికన్నా కూడా శ్రీశైలంలో ఒకసారి ఎక్కువే వదలాల్సి వచ్చింది, ముందే వదిలేశాం. ఎందుకంటే ఆ రెగ్యులేషన్ చేసుకునేదానికి ముందు మా కాలపంట నుంచి ఎంత వస్తుందో తెలిసింది కాబట్టి ముందే వదిలేయటం కూడా జరిగింది. శ్రీ అదే కదా సార్, నేను చెప్పేది ఏంటంటే 880 తర్వాత 790, 879, 878 టచ్ అయిన తర్వాత 8 లక్షలు వస్తుంటే ఇంక 3 లక్షలు ఎక్స్ట్రా వదిలేము. మీరు చెప్పినట్టుగా వదులుకుంటా పోతే శ్రీశైలం ఖాళీ అయి ఉండేది. అర్థమైందా సార్? దాన్ని ఎప్పుడు తగ్గించుకోవాలా, ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలని బట్టి వదిలాం. ఆ విధంగా ఉండబట్టి ఇటండి సార్, 5,878 ఉన్నప్పుడు 12 తారీఖున 5,57,000 వస్తే మేము 8 వదిలేం. తర్వాత నెక్స్ట్ డే ఎంత వచ్చిందో తెలుసా సార్? 868, 937, 946. మీరు చెప్పినట్టు వదిలంటే ఎంత వదలాలి సార్? ఇంకో 3 లక్షలు పదకుంటే 12 లక్షలు సార్, 12 లక్షలు. అదేం సార్, ప్రతిరోజు మీరు క్యాలిక్యులేషన్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది సార్. అంతేగాని ఒకరోజు అటు చూపించేసి ఇటు చూపించేసి కాదు, ఎవ్రీ డే. ఈ షీట్ మీరు 26 తారీఖు నుంచి ఉంది, కావాలంటే మీరు పూర్తిగా చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు ప్రతి ఫ్యామిలీ నుంచి పూర్తిగా ఇస్తాం, మాకేం ఇబ్బంది లేదు, చూసుకోవచ్చు, మీరు బాగా చూసుకోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ 880 లెవెల్ ఇన్ శ్రీశైలం సార్. 878, 888, 891 కానీ చేయకపోతే రాయలసీమకి మీరు చెప్పినట్టు ఫుల్ నీళ్ళు కూడా పోవు సార్. ఒకవేళ మీరు ఇంకో 30 టీఎంసీ 20 టీఎంసీ కానీ 880, 870 కానీ పెట్టుంటే 15,000, 20,000 ఇచ్చుకోవాల్సి వచ్చింది. సడన్ గా ఒకేసారి నేను చూసే శ్రీశైలంలో రెండు రోజుల్లోనే 135,000 82,000 తగ్గిపోయింది. 2 రోజులు టపకన పడిపోయింది. అంటే అప్పుడు శ్రీశైలం ఈరోజు నీకు షార్ట్ ఫాల్ 30-40 టీఎంసీ ఉండేది కదా? ఒక పక్క వయనసీమకి నీళ్ళు అందించిన వాళ్ళు కాదు, ప్లస్ ఈరోజు ఒక 30-40 టీఎంసీ మేము చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఈ విధంగా 880 ఇంకొక 3 లక్షలు వదిలేస్తుంటే యూడ్ హావ్ ఫాలన్ అట్ 870కి రాయలసీమకి నీళ్ళు అందే కాదు. ఈ విధంగా సడన్ గా ఒకసారి ఫ్లడ్ ఆగిపోయి ఉంటే 870 880 లాగుంటే ఇంకొక 50-60 టీఎంసీ షార్ట్ ఫాల్ అయింది సార్. అధికారులు చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయడం, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారులు ఒక మంచి పని చేస్తే ఎవరిని అప్రిషియేషన్ కోరుతారు. ఒక పని చేసినప్పుడు సార్, ఒక్క ఈ ఫ్లడ్ ఆన్ ది కోర్స్ లో ఎక్కడైనా బ్రీచెస్, ఎక్కడైనా కట్ట దాటి వెళ్ళటం,
క్యాటిల్ పోవటం. నిజంగా మీరు చెప్పుకునేట్టు మేము ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నట్టే ఈరోజు ఒకరు ఇద్దరు ఏమైనా పొరపాటు జరుగుతుందని చెప్పి ఏమి జరగలేదు కదా ఇద్దరు దీంట్లో. ఇంకా అధికారులు మంచిగా లేదా? అధికారులు బాగా కష్టపడలేదా? ఇద్దరు కలెక్టర్లు, కమిషనర్, ఇరిగేషన్ అధికారులు, ప్రతిదీ రాజకీయం. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దిగజారిపోయి మాటకు వస్తే నాయుళ్ళు చుట్టూ పనిలో ఒకటే ఉంది ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో. అది కూడా తప్పుడులు సార్. కర్రకట్ట మీద ఏదైతే గతంలో ఇంకా మాట్లాడుతున్నా, మాటకు వస్తే మాట్లాడుతున్న మాజీ మంత్రి అదే కర్రకట్ట మీద తిరిగి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పి నెత్తి నోరు బాదుకున్న వ్యక్తి వాళ్ళే పోయి అదే కర్రకట్ట మీద నివసిస్తుంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉంటే ఆ ఇంటికి నీళ్ళు వస్తే దాన్ని కూడా రాజకీయం చేసుకోవాలనుకున్నప్పుడు నిత్యం ఇంకెక్కడైనా ఉందా? ఏమన్నా మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. మీకు తెలియదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ఇలాగే సార్, 5 సంవత్సరాలు మాకు ప్రతిపక్షం ఎలా ఉండాలని తెలియదు మాకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం పోయి మీకు ఎలా ఉండాలో తెలియదు అంటే మేము ఖచ్చితంగానే పాపం లాస్ట్ అక్కడే ఉండిపోతాడు సార్. ఇంకా లేదు, అక్కడే ఇంకా అక్కడే ఉండిపోతాడు. దీని గురించి చూడండి, ఇది క్లియర్ సార్. తర్వాత ఉండవలేదు సంబంధించి కూడా ఏదైతే ఒక చిన్న ఇది ఉందా రిజిస్టర్ అనేది కాదు, కానీ దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా సురేషన్ కూడా స్ట్రెంగ్ చేసి మొత్తం కూడా చేయడం జరిగింది. అలాగే పడవకు సంబంధించి కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించి చూస్తాన రెఫర్స్ ఆర్ బీయింగ్ మేడ్. ఎందుకంటే స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ కావాలి కాకుండా, ఎందుకంటే 45 ఫీట్ గ్యాప్ ఉంది, 65 ఫీట్ పడవ లాస్ట్ బాగా ఇదిగా ఉంది, దాన్ని తీసుకు ఉన్నాము. అంత మించి ఇంకేం లేదు. 5000 క్యూసెక్స్ వెళ్ళిపోయింది బాగా అంటే అది ఏం లేదు సార్, ఇన్క్లోజ్ దాకా ఉంది, దేర్ ఇస్ నో వాటర్ ఏమీ కాదు. ఖచ్చితంగా దాన్ని ఇంపోర్ట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు సార్. పీపీఎక్స్ సార్, పోలవరం సంబంధించి మొట్టమొదటి నుంచి మా స్టాండింగ్ సార్, మేము మొట్టమొదటి చెప్పిందలో ఒకటే నేనే కాదు సార్, ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారు. పోలవరం చంద్రబాబు నాయుడు ఏ తీర్మానం బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పర్లేదు, కానీ వాళ్ళ ప్రధానమంత్రి ఇప్పుడు మన ప్రధానమంత్రి వాళ్ళ మన ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి అది ఒక ఏటీఎం అనే చెప్పాడు. దానికి సంబంధించి పూర్తిగా పోలవరానికి సంబంధించి నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన కరెక్ట్ కాదు, ట్రాన్స్పరెంట్ విధానంలో టెండరింగ్ విధానంలో వెళ్ళటం కరెక్ట్ అని మేము అనుకున్నాం. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పుడు పీపీఐ చెప్పినా ఏం చెప్తుంది సార్, రేట్లు పెరుగుతాయి, టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నారు. దాంట్లో నుంచి ఇంకేం లేదు సార్, పీపీఐ మన మెయిన్ ఇదే. మేము చెప్పేది ఏంటంటే టెండర్ల ఎక్కడా కూడా కాస్ట్ పెరిగే అవకాశం లేదు, ఇంకా తగ్గే అవకాశం ఉంది, లేకపోతే బేస్ ప్రైస్ కావాల్సింది తప్ప ఇంకో అవకాశం లేదని నేను చెప్పాను. కోర్టు కూడా నవ్వుగా పోయింది, ఎందుకంటే పవర్ కి సంబంధించి ఏదైతే వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారో దాన్ని వెనకించే దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకి చెప్పిన తర్వాత వర్క్స్ మీద ఎక్కడ కోర్టు అనేది రివర్స్ ఎంట్రీ పోవద్దు అని ఇక్కడ ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ దేవ్ గౌడ్ నాట్ ఈవెన్ గాన్ ఫర్ కోర్ట్ ఫర్ వర్క్స్. పీపీఐ కొన్ని అభ్యంతరాలు తెలియజేసే తప్పదు లేదు, ఎందుకంటే లాస్ట్ ఎవరికైనా కూడా గత ఎక్స్పీరియన్స్ మీద, గతంలో జరిగిన ఏదైతే వీటి మీద వాళ్ళకున్న అప్రహెన్షన్స్ ముందు దాంట్లో తప్పలేదు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ గా నడిపించాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ కలిగించారు. ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఫండింగ్ ది మనీ, కానీ ప్రక్రియ అనేది మాత్రం కరెక్ట్ గా చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్ ఇస్తుంది అని చెప్పి దాన్ని నేను ఇష్టానుసారంగా కూడా తప్పుడు విధానంలో నేను కాంట్రాక్ట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. సో ఆ విధాన్ని కరెక్షన్ చేసే పరిస్థితిలో ఈరోజు మేము ఎస్ కోర్టు కొట్టించింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఎస్ దానికి కూడా సంబంధించి ఖచ్చితంగా మేము వాళ్ళ అప్రహెన్షన్స్ ని కూడా క్లియర్ చేస్తాం, అన్ని కూడా ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటుంది. హైదరాబాద్ ప్రాజెక్ట్ ఏముంటుంది దీని పాటికి దీనికి దాని పాటికి తెలియజేస్తాం.
దానికి సంబంధించి లీగల్ గా టైటిల్ సంబంధించి మాకు ఒక ఐడి వచ్చినాయి కాబట్టి దాన్ని అంతా కూడా అధికారులు కూడా పూర్తిగా కూడా పరిశీలిస్తున్నారు. అవుట్ ప్రొసీడ్ తప్పకుండా 1 or 2 days లీవ్ పెట్టారు. సీఎం గారు కూడా మార్నింగ్ వచ్చారు కాబట్టి దాని మీద కూడా పూర్తిగా